నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వీడికొండలో ఆటో ఫైనాన్స్ ఆఫీసులో చోరీ, బీరుబా పగలగొట్టి 75,000 రూపాయలు అపహరణ. ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి, సావల్యాపురం మండలంలో ఘటన. ఫర్టిలైజర్ షాపులో చోరీ, 2 లక్షలు అపహరణ. వీణికొండ మార్కాపురం రోడ్డులోని ఆటో ఫైనాన్స్ ఆఫీసులో దొంగలు ప్రవేశించి 75,000 రూపాయల నగదును చోరీ చేసిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు నక్కా గోపి మార్కాపురం రోడ్డులోని చెక్పోస్టు సమీపంలో కనకదుర్గ ఆటో ఫైనాన్స్ నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే గురువారం రాత్రి ఆఫీస్ కి తాళం వేసి వెళ్లానని, తిరిగి శుక్రవారం ఉదయం రాగానే ఆఫీస్ డోర్ తాళం పగలగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా గడ్డపారతో బీరువా పగలగొట్టి అందులోని 75,500 రూపాయల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే పట్టణ పోలీసులకు సమాచారాన్ని అందించినట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ కత్తి స్వర్ణలత చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. తొలుత ఫైనాన్స్ ఆఫీస్ పక్కనే ఉన్న పాత ఇనుప దుకాణంలో నుంచి దొంగలు ఫైనాన్స్ ఆఫీసులోకి ప్రవేశించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. నక్కా గోపి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్న డాక్టర్ పారా వెంకటలక్ష్మయ్య సేవలు అభినందనీయమని జాషువా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు, విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి జాన్ సుందర్రావు అన్నారు. జాతీయ స్థాయిలో విద్యాబోధన విద్యాలయాన్ని వినికొండలో ఏర్పాటు చేయటం ఈ ప్రాంత విద్యార్థులకు మేలు చేస్తుందన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, ఢిల్లీలో ప్రశాంతంగా ఉండక ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ ఐఏఎస్ అంటే ఏంటి, పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎవరు వస్తారు, ఏంటి సమాచారం అని చెప్పి ఒక 1.5 ఇయర్ నుంచి దాదాపు 2 ఇయర్స్ అనుకుంటాను ల్యాండ్ పర్చేజ్ చేసి దగ్గర నుంచి ఒకటి చిన్నగా మార్పులు చేసుకుని తీసుకుంటూ అక్కడ అనేక రకాలైనటువంటి డిస్కరేజ్మెంట్ నడుస్తానే ఉంది. చాలామంది ఇక్కడికి రావడం చేసినటువంటి తప్పు అని, ఇక్కడ ఎవరు స్టూడెంట్స్ రారు అని చెప్పి రకరకాలుగా చెప్పారు. అయితే మరి నేను తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ఒక 7 మంత్స్ నుంచి మనకి ఇప్పుడు గుజరాత్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, ఢిల్లీ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, పంజాబ్ నుంచి ఉన్నారు, ఒకటి ఇట్లా రకరకాల తెలంగాణ ప్రాంతం నుంచి అన్ని రకాలైన ప్రాంతాల నుంచి ఐఏఎస్ కోసం వినుకొండ వచ్చున్నారు. నాకు చాలా నమ్మకంగా ఉంది రేపు జూన్ 16న జరిగేటువంటి ఎగ్జామినేషన్లో ఇప్పుడు దాదాపుగా ఒక 16 మంది ఇక్కడి నుంచి ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. 16లో కనీసం 5 మంది ఐఏఎస్ అవుతారు ఇక్కడ. రేపు నెక్స్ట్ ఇయర్ మేలో రిజల్ట్స్ యూపీఎస్సీ వచ్చినప్పుడు ఒక్కసారిగా అందరూ భ్రమరా టౌన్షిప్ అయితే ఖచ్చితంగా చూస్తారు అని చెప్పి నాకు మంచి నమ్మకం ఉంది. అట్లానే మరి ఐఐటి నీట్ అకాడమీని కూడా ఏర్పాటు చేశాను. మరి ప్రతి సంవత్సరం నేను రవీంద్ర భారతిలో 15 నుంచి 18-19 మందికి ఎప్పుడు నా స్టూడెంట్స్కి ఐఏఎస్లో ఐపీఎస్లో అయిపోయినప్పుడు వాళ్ళకి ఫెలిసిటేషన్ చేసి పంపిస్తూ ఉన్నాను. 2019 వరకు అట్లా జరిగింది. ఆ తర్వాత 2020 నుంచి కరోనా వచ్చింది. ఆ తర్వాత ఆ సంవత్సరం చేరిపోయాం. 21లో మా ఫాదరు చనిపోవడం జరిగింది 22లో. సో ఆ సంవత్సరం చేయలేదు. మళ్ళీ కరోనా తర్వాత మళ్ళీ మన ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత భ్రమరా టౌన్షిప్లో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి అంతే శక్తిలో రవీంద్ర భారతి ఏదైతే చేశామో అదే పని నేను భ్రమరా టౌన్షిప్లో చేస్తాను అన్న నమ్మకం. సో
దానిని నా చుట్టుపక్కల ఉన్నటువంటి మా గురువు గారు కానీ తర్వాత పెద్ద ఆయన నాకు వాళ్ళ బ్రదర్ దగ్గర నేను పనిచేశాను. నేను కడప జిల్లాలో ఉన్నప్పుడు నేను ప్రాజెక్ట్ ఆఫీసర్ సర్వశిక్షాను, ఆయన రీజనల్ జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు సిఏవి ప్రసాద్ గారు. సో అప్పటి నుంచి కూడా నేను ఎండిఓ సేవ లేకుండా చేసినట్టు ఆయన గొల్లాపల్లి ఎంఈఓగా ఉన్నారు. సో ఈ అసోసియేషన్ తోటి ఇప్పుడు ఒక 15-20 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మేము వారితో సన్నిహిత సంబంధాలు, తర్వాత జాస్వా కమిటీ సభ్యులు కమలారావు గారు కానివ్వండి, తర్వాత సుమారావు గారు కానివ్వండి, సో అందరూ కూడాను రోజు కలుసుకోకపోవచ్చు కానీ బట్ మాకైతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారు నన్ను అట్లీస్ట్ జనరల్గా ఏమవుతానంటే అది పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటే ఉంటారు. ఇప్పుడు మా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సావెల్లపురం మండలం కృష్ణాపురం వద్ద చోటు చేసుకుంది. సావెల్లపురం ఎస్ఐ చల్లా సురేష్ తెలిపిన వివరాల మేరకు గంటవారిపాలెం గ్రామానికి చెందిన 35 ఏళ్ల పులికోపి వినికొండలో పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న గోపి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఐనవోలు ఎస్ఐ లక్ష్మీనారాయణరెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రం నూజెండలో రాళ్లు, సీసాలు, కర్రలతో దాడి చేసుకున్న ఘటనపై ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వివరించారు. ఒక్కొక్క వర్గం నుండి 35 మంది చొప్పున 75 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వినికొండ మార్కాపురం రోడ్డులో ఉన్న ముళ్ళమూరు టౌన్లోని ఫెర్టిలైజర్ షాపులో 2,07,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు యజమాని మాడపాకుల శ్రీనివాసరావు తెలిపారు. షాప్ యజమాని మధ్యాహ్నం భోజనానికి గుమస్తాతో కలిసి వెళ్లి తిరిగొచ్చి షాప్ కు చేరుకున్నాడు. ఈ క్రమంలో షాపులో ఉన్న సుమారు 2,07,000 రూపాయలు అపహరణకు గురైనట్లు తెలిపారు. అయితే గుమస్తా 2 సార్లు షాప్లోకి వెళ్లి వచ్చాడని, అది కూడా ఛార్జర్ కోసం వెళ్లి వచ్చినట్లు సదరు గుమస్తా యజమానికి తెలిపినట్లు పేర్కొన్నారు. జరిగిన చోరీ ఘటనపై తమకు న్యాయం చేయాలని వినికొండ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. మేము 1 గంట 5 నిమిషాలు భోజనాలు చేయడం, 4 బాగు వచ్చాను నేను. షట్టర్ వేసినట్టు ఉంది, లోపల చొరుగు తీసి అమౌంట్ పడి 2 లక్షలు. ఎవరి మీద అనుమానం ఉంది? అనుమానం ఏముంది, మీ షట్టర్ ఎవరు తీసినారని చెప్పి మా గుమస్తా 2 సార్లు తీసినారంట. మిగతా వాళ్ళు ఎవరు తీసి మన దగ్గర సీసీ కెమెరా వర్క్ చేస్తామని. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.